100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. తల్లి అవుతున్నామని తెలుసుకున్న సంతోషం ఎక్కువ కాలం నిలవదు కొందరి స్త్రీలలో. పదే పదే మిస్క్యారేజెస్ జరుగుతూ ఉంటే అయ్యో ఇలా ఎందువల్ల జరుగుతోంది అని బాధపడుతూ ఉంటారు. రెండు అంతకంటే ఎక్కువ సార్లు మిస్క్యారేజెస్ అయితే తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోవాలి. ఇవాళ మనతో పాటు ఉన్నారు మిస్క్యారేజెస్ గురించి తెలియజేయడానికి డాక్టర్ వింధ్య గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, అసలు మిస్క్యారేజెస్ ఎందువల్ల జరుగుతుంటాయంటారు? అంటే ఒకటి కన్నా ఎక్కువ సార్లు జరిగితే దాన్ని రిగ్రెంట్ మిస్క్యారేజెస్ అంటారు. ఇది ఎలాంటి సిచ్యువేషన్స్లో జరుగుతుంది? ఎవరికి ఎక్కువగా జరుగుతుంటుంది? ఇది రికరెంట్ మిస్క్యారేజెస్ అంటే మామూలుగా ఫస్ట్ ట్రైమిస్టర్ కానీ సెకండ్ ట్రైమిస్టర్లో కానీ ఎప్పుడైనా అవ్వచ్చు. కానీ ఒకసారి కాదు, 3 సార్లు కన్నా ఎక్కువ అయితేనే మేము దాన్ని రికరెంట్ మిస్క్యారేజెస్ కిందకి చెప్తాం. అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అనుకోండి, అంటే మొదటి 3 నెలల్లో మీకు 3 సార్లు మిస్క్యారేజెస్ అయ్యింది. యాక్చువల్గా మిస్క్యారేజెస్ అంటే అర్థం కూడా ముందు మనకి తెలుసుండాలి. మిస్క్యారేజ్ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక తర్వాత స్కాన్ చేసినప్పుడు పిండం ఫామ్ అయి ఉంటుంది కానీ అందులో హార్ట్ బీట్ వచ్చిండదు. లేకపోతే కొంతమందికి జెస్టేషనల్ శాక్ అని ఉంటారు, ఆ శాక్ ఫామ్ అయి ఉంటుంది, లోపల పిండం ఫామ్ అయి ఉండదు. సో ఇట్లాంటి వాటివన్నిటినీ మేము మిస్క్యారేజెస్ కిందకి చెప్తాం. ఈ మొదటి 3 నెలల్లో కనుక 3 సార్లు కన్నా ఎక్కువైతే, తర్వాత 3 నుంచి 6 నెలల్లోపు 1 నుంచి ఇంకా ఎక్కువైతే వాటిని మిస్క్యారేజెస్ కిందకి చెప్తాము. ఒకవేళ ఫస్ట్ 3 సార్లు వెంట వెంటనే అయ్యాయి అంటే 3 సార్లు కన్నా ఎక్కువైన వాటిని రికరెంట్ మిస్క్యారేజెస్ చెప్తాము. ఇది ఓన్లీ మొదటి 3 నెలలకి అనువయిస్తుంది. అదే 3 నుంచి 6 నెలలకు కనుక ఒకసారి కన్నా ఎక్కువైతేనే మేము రికరెంట్ మిస్క్యారేజెస్ కిందకి చెప్తాము. రైట్. ఇది ఎవరెవరికి వస్తుంది అనే దాన్ని బట్టి దానికి రికరెంట్ మిస్క్యారేజెస్లో చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఈ రికరెంట్ మిస్క్యారేజెస్ అనేది 10 నుంచి 15% ఆడవాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. వీటిల్లో మామూలుగా ఎండోక్రైన్ అబ్నార్మాలిటీస్ అంటాం, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే కొంతమందికి గర్భసంచిలో లోపాలు, అంటే లోపాలు కానీ లేకపోతే ఎక్స్ట్రా ఉండే అవకాశం కూడా ఉంటుంది. వీటిని మేము ముల్లేరియన్ అనామలీస్ అంటాము. ఇవే కాకుండా కొంతమందికి రక్తం గడ్డగట్టే తత్వంలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటన్నిటి వల్ల కూడా మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మెటర్నల్ ఏజ్, అంటే 35 ఏళ్ల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఒబిసిటీ అంటే బరువు, బిఎంఐ అని చెప్తాం, ఈ బరువు బిఎంఐ కన్నా 35 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి, లేకపోతే ముందు ఒకసారి అయిన మిస్క్యారేజెస్ అయిన వాళ్ళకి కొద్దిగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా కొన్ని రకాల హ్యాబిట్స్ ఉంటాయి. కొంతమంది ఆల్కహాల్ తాగుతారు, కొంతమంది కొఫీన్ అంటే కాఫీ టీలు చాలా ఎక్కువగా తీసుకుంటారు, ఇట్లాంటి వాళ్ళల్లో కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సిగరెట్ స్మోకింగ్ కూడా మిస్క్యారేజెస్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. రైట్. దీనికి కారణాలు ఏంటి? అసలు ఎక్కువగా మిస్క్యారేజ్ జరగడానికి కారణాలు ఏంటంటారు? అంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయని ఇందాక చెప్పాను కదా. ఫస్ట్ హార్మోనల్ తీసుకుందాం. ఈ హార్మోనల్లో కొంతమందికి పీసీఓఎస్ అనేది ఉంటుంది. ఈ పీసీఓఎస్ ఉండడం వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. వీటిల్లో ప్రొజెస్టాన్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇది 1-5% వరకే అయ్యే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ అని ఇంకొక హార్మోన్ చెప్తాము. ఈ హార్మోన్ కనుక చాలా హై లెవెల్స్లో ఉంటే ముందుగా ట్రీట్మెంట్ చేయించుకోకుండా అన్కరెక్టెడ్ థైరాయిడ్ వాళ్ళకి మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది హార్మోన్స్కి వస్తే ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొంతమందికి ఫస్ట్ 3 మంత్స్లో 10 వారాలలోపు 3 సార్లు కన్నా ఎక్కువ కనుక అబార్షన్స్ అంటే మిస్క్యారేజ్ అయినా ఉంటే వీళ్ళల్లో రక్తం గడ్డగట్టే తత్వం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళని అప్లాస్ అని చెప్పి చెప్తాం. ఈ అప్లాస్ ప్రొఫైల్ అనేది 3 కన్నా ఎక్కువ సార్లు అయిన వాళ్ళకి చేస్తాము. ఇది రక్తం గడ్డగట్టే శాతం ఎక్కువ ఉండడం వల్ల ఆ పిండానికి బ్లడ్ సప్లై వెళ్ళకపోవడం వల్ల మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా రెండో ట్రైమిస్టర్ అంటే 3 నుంచి 6 నెలల్లో ట్రైమిస్టర్లో అయ్యే అవకాశము కొంతమందికి ఉంటుంది. వీళ్ళల్లో ఎక్కువగా సర్వైకల్ వీక్నెస్ అంటాం, అంటే సర్వీక్స్ అనేది గర్భసంచి ముఖద్వారం కిందకి చెప్తాము. ఈ గర్భసంచి ముఖద్వారం ఎవరికైతే లెంత్ తక్కువ ఉంటుందో వాళ్ళకి తొందరగా ఈ బరువు అనేది మొయ్యలేక తెరుచుకుంటుంది. ఇట్లాంటి వాళ్ళల్లో 3 నుంచి 6 నెలల్లో అయ్యే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా గర్భసంచిలో సెప్టేట్ యుట్రస్, ఆర్కేట్ యుట్రస్, బైకార్నియేట్ యుట్రస్ అని ఇట్లా రకరకాల యుట్రస్లు ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళల్లో 1-3 నెలల్లో ఎక్కువగా మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఉంటుంది.
రైట్. మరి ఇందాక మీరు అన్నారు గర్భసంచి లెంగ్త్ గురించి కానివ్వండి, అంటే గర్భసంచిలో నిర్మాణ లోపాలు ఏమైనా ఉండటం వల్ల కూడా ఇది ఇలా జరగొచ్చుంటారా? అవుతాయండి. ఈ గర్భసంచి నిర్మాణ లోపం అంటే జనరల్గా వాళ్ళ పుట్టుకతోనే కొన్ని కొన్నిసార్లు వస్తాయన్నమాట. అందరికీ కాదు కానీ 10-20% వరకు ఎవరికైతే ఈ లోపాలు అనేవి ఉంటాయో వాళ్ళల్లో ఇట్లా రికరెంట్ మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరికైతే రికరెంట్ మిస్క్యారేజెస్ ఫస్ట్ ట్రైమిస్టర్లో 3 సార్లు కన్నా ఎక్కువయ్యి, 2వ ట్రైమిస్టర్లో 1 సార్లు కన్నా ఎక్కువైతే వాళ్ళకి అల్ట్రాసౌండ్ అనేది చేయిస్తాము. ఆ అల్ట్రాసౌండ్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇట్లా సెప్టేట్ యూట్రస్ అనేది ఉంటుంది, అంటే గర్భసంచి నార్మల్గానే ఉంటుంది బయటకి, కానీ లోపల ఒక ద్వారంలాగా ఒక తెరలాగా పైనుంచి కిందకి నడుస్తుంది. ఈ తెర వల్ల ఫస్ట్ 3 నెలల్లో మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఆర్కిడ్ యూట్రస్ ఉంటుంది, అంటే పైన సాఫీగా లాగా కాకుండా చిన్న డోమ్ షేప్డ్ లాగా ఉంటే ఇట్లాంటి వాళ్ళల్లో 2వ ట్రైమిస్టర్లో మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళల్లో మిస్క్యారేజెసే కాకుండా తొందరగా డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని ప్రీటర్మ్ లేబర్ కిందకి చెప్తాము. కాబట్టి ఎవరికైతే ముందు హిస్టరీ ఆఫ్ ప్రీటర్మ్ లేబర్ ఉందో, లేకపోతే ముందు హిస్టరీ ఆఫ్ 2వ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్ ఇట్లాంటి వాళ్ళు ఎవరికన్నా ఉంటే వాళ్ళు తప్పనిసరిగా డాక్టర్ని కలిసి ఫస్ట్ స్కాన్ చేసి దాంట్లో గర్భసంచులు ఏమైనా లోపాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్ డాక్టర్ గారు. మరి అబార్షన్ అన్నాను బేబీ ఎదుగుదల లేకుండా రిమూవ్ అయిపోవడము, లైక్ మరి ఇప్పుడు మిస్క్యారేజెస్ అన్నా కూడాను అలా బేబీ ఎదగకపోవడమే అనుకోవచ్చు, అంటే రెండు కూడాను డిఫరెన్స్ ఉన్నాయంటారా, రెండు ఒకటే అంటారా? అంటే మిస్క్యారేజెస్ అంటే మామూలుగా ఏ రకంగా వస్తాయంటే మామూలుగా వీళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. ప్రెగ్నెన్సీ వచ్చాక వాళ్ళు స్కాన్ చేయించుకున్నప్పుడు హార్ట్ బీట్ రాదు, లేకపోతే ఒకసారి పిండం ఎదగదు వీళ్ళలో. అంటే వాళ్ళ ఆ బేబీ ప్రాబ్లం వల్ల బేబీ హార్ట్ బీట్ అనేది రాలేదు, పిండం అనేది ఎదగలేదు. సో అట్లాంటి వాడిని మిస్క్యారేజెస్ అంటాము. అబార్షన్ అంటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో, బేబీ ఫామ్ అయి ఉంటుంది, హార్ట్ బీట్ కూడా అయి ఉంటుంది, కానీ ఎవరికైతే ఇష్టం ఉండదో అప్పుడు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడానికి దాన్ని అబార్షన్ కిందకి చెప్తాం. ఇప్పుడు జనరల్గా మిస్డ్ మిస్క్యారేజెస్ అనేవి రికరెంట్ మిస్క్యారేజెస్ కిందకి వస్తాయి. ఎవరికైతే హార్ట్ బీట్ ఫామ్ అవ్వలేదో, పిండం అనేది ఎదగలేదో అట్లాంటి వాళ్ళనే రికరెంట్ మిస్క్యారేజెస్ కిందకి వేసుకుంటాం. ఎవరికైతే ఇష్టం లేకుండా చేయించుకున్న వాటిని అబార్షన్స్ అంటాము. ఈ అబార్షన్స్ని రికరెంట్ మిస్క్యారేజెస్ కిందకి వెయ్యము. కన్సిడర్ కాదు అంటే వాళ్ళకై వాళ్ళు చేయించుకుంటేనే వాంటెడ్లీ చేయించుకునే దాన్ని అబార్షన్ అబార్షన్స్ అంటే. రికరెంట్ అంటే రికరెంట్ మిస్క్యారేజెస్ అంటే అవి జరుగుతూ ఉంటాయి, ఎంత కేర్ తీసుకున్నా కూడా వాళ్ళల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అట్లా ఫస్ట్ టైం అయిన తర్వాత 2nd టైం 3rd టైం కూడా అవుతాయి. కానీ ఫస్ట్ టైం అయితే 2వ సారి కూడా మిస్క్యారేజెస్ అవ్వాలి అని ఏం లేదు. మామూలుగా 5-10% మీకు మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఉంటుంది. 90% వరకు నార్మల్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే మేము రికరెంట్ మిస్క్యారేజెస్ 3 కన్నా ఎక్కువ అయితేనే రికరెంట్ మిస్క్యారేజెస్ అని చెప్తాము. ఆ 3 కన్నా ఎక్కువ అయితేనే మేము కొన్ని రకాల టెస్టులు ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేస్తాం. ఫస్ట్ మిస్క్యారేజ్ అయితే ఎవరికి ఏం చేయం, కౌన్సిలింగ్ చేసి అష్యూరెన్స్ ఇచ్చి పంపించేస్తాం. 2వ సారికి జనరల్గా బేబీ అనేది బాగుంటుంది. ఒకవేళ ఇట్లా రికరెంట్గా అయితేనే వీల్ గో ఫర్ ఎ టెస్ట్. ఓకే డాక్టర్ గారు, మరి ఇలాంటి మిస్క్యారేజెస్ తరచుగా జరగకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ పర్టికులర్ పేషెంట్? అంటే ముందు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎవరికి ఏం తెలియదు, సో మామూలుగానే నార్మల్గానే వాళ్ళు ఎక్కువగా వంగి వంగి పనిచేయటాలు, ఎక్కువగా వాటిని మెట్లు ఎక్కడాలు, లేకపోతే హెవీగా ఎక్సర్సైజ్ చేయడాలు లాంటివి చేయకుండా ఉంటే సరిపోతుంది. మిగతావన్నీ రొటీన్గా ఫుడ్ అనేది బాగా తీసుకొని నార్మల్ వాకింగ్ కనుక చేస్తున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీరు వెహికల్లో ట్రావెల్ చేస్తున్నట్లయితే సీట్ బెల్ట్ పెట్టుకోవడము, సడన్గా అక్కడ జర్క్ అనేది రాకుండా ఉండటము చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మీరు నార్మల్ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కానీ ఫస్ట్ మిస్క్యారేజెస్ అయ్యాక 2వ ప్రెగ్నెన్సీకి డాక్టర్ని కానీ కలిసి మీకు ఏదన్నా డౌట్ ఉంటే వాటికి సంబంధించిన డౌట్కి ఏమన్నా మందులు కనుక ఇస్తే, ప్రిస్క్రైబ్ చేస్తే అట్లాంటివి తీసుకోవాల్సి వస్తుంది. మామూలుగా కొంతమందికి పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది తక్కువ ఉంటుంది. అట్లాంటివి కొంతమందికి సబ్స్టిట్యూట్ చేస్తే నిలిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ కొంతమందికి ఏమీ ప్రాబ్లం లేని వాళ్ళకి పీసీఓఎస్ ప్రాబ్లం లేదనుకోండి, ప్రొజెస్ట్రాన్ సబ్స్టిట్యూట్ చేసినా వాళ్ళకి వేరే ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే అట్లాంటి వాళ్ళకి మిస్క్యారేజెస్ అవుతాయి. కాబట్టి మనం అనలైజ్ చేసుకోవాలి ఏ పేషెంట్కి ఏమి పెట్టాలి అనేది చూసుకొని చేయాలి. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజెస్ అయితే కానీ 2nd ప్రెగ్నెన్సీలో కానీ మనకు తెలియదు రీజన్స్. ఇన్నిసార్లు తరచుగా జరుగుతుంటే మాత్రం పేషెంట్ చాలా డీల్ అయిపోతారు, ఆరోగ్యంగా కూడాను చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటారు. వాళ్ళు అసలు కోపప్ చేయగలరా? ఇంకా 4th 3 జరిగితేనే మనం దీన్ని ఇలా కాల్ చేస్తుంటాం, మరి 4th ప్రెగ్నెన్సీకి వాళ్ళు
అసలు సహకరించగలుగుతారంటారా? అంటే కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. మనము 3 దాటిన తర్వాత మనకి రీజన్ ఫైండ్ అవుతుంది. రీజన్ ఫైండ్ అయితే వీ కెన్ అష్యూర్ ద పేషెంట్, ఇప్పుడు మీకు ఇన్ని అవ్వడానికి కారణాలు ఇది ఉంది కాబట్టి దీనికి నేను కనుక ట్రీట్మెంట్ ఇస్తే మీకు కంటిన్యూ అయ్యే అవకాశం 90% వరకు ఉంటుంది అని చెప్పగలను. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజెస్ అయిందనుకోండి, జనరల్గా ఇట్లాంటివి చాలా మందికి అవుతూ ఉంటాయి కాబట్టి మీరు అధైర్యపడకండి. కౌన్సిలింగ్ అనేది కనుక చేస్తే పేషెంట్స్ కోపప్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్. మనం ట్రీట్మెంట్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు, మరి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది? ఫస్ట్ అంటే మామూలుగా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఒకటే మిస్క్యారేజెస్ అయితే వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది చేస్తాము. చేశాక కొంతమందికి ఇంకా టెన్షన్ కనుక ఎక్కువ పడుతున్నట్లయితే సపోర్టివ్ కోసమని ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ అనేవి పెడుతూ ఉంటాము. ఒకవేళ అలా కాదు, వాళ్ళు రెడీగా ఉన్నారు, దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు అని వాళ్ళకి అర్థమైనట్టు అనిపిస్తే దెన్ వాళ్ళ ప్రొజెస్టెరాన్ సపోర్ట్ అనేది ఇవ్వం. అదే పీసీఓఎస్ ముందు హిస్టరీ ఉన్న వాళ్ళకి ప్రొజెస్టెరాన్ సపోర్ట్ ఇస్తాము. సెకండ్ అబార్షన్ కనుక వచ్చినప్పుడు వాళ్ళు సెకండ్ అబార్షన్ అయ్యాక కొంతమంది బాగా టెన్షన్ ఫీల్ అవుతారు, మేడం ఇట్లా ఫస్ట్ టైం అయింది, సెకండ్ టైం అయింది, సో మీకు ఇంకేమైనా వేరే టెస్టులు చేయాలా అనేది చెప్తారు. నేను ఏం చెప్తాను అంటే వాళ్ళకి, చూడండి అమ్మా, రెండోసారి అబార్షన్ అయితే మూడో ప్రెగ్నెన్సీ అబార్షన్ అయ్యే అవకాశం తక్కువ. అంటే 80% వరకు మీకు అబార్షన్ అవ్వదు. లేదు కానీ మన ఇండియన్ సెటప్లో చాలామంది టెన్షన్ ఫీల్ అవుతారు. అట్లాంటి వాళ్ళకి థైరాయిడ్ టెస్టులు, స్కానింగ్ ఒకసారి చేసి లోపల గర్భసంచులు ఏం ప్రాబ్లం లేదు అనేది చూసుకుంటాం. ఇదే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఇంతకుముందు ఎవరికైనా రక్తం కట్టే తత్వం ఉందా, కాళ్ళల్లో కానీ తల్లలో కానీ ఉందా అని హిస్టరీ తీసుకుంటాం. ఒకవేళ అట్లాంటి హిస్టరీ కనుక ఉన్నట్లయితే సెకండ్ అబార్షన్ అవ్వగానే కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు చేస్తాం. వీటిని హెరిడిటరీ థ్రాంబోఫిలియా. నేను అదే అడగబోతున్నా డాక్టర్ గారు, లైక్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మదర్కి కానీ సిస్టర్కి కానీ ప్రీవియస్గా ఇలాంటి హిస్టరీ ఉంటే తనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మిస్క్యారేజెస్ అనేవి కంటిన్యూ అయ్యే అవకాశం తక్కువ. సో అంటే ఫ్యామిలీస్లో రన్ అవ్వవు. కానీ వీళ్ళకి గనక ముందు ప్రెగ్నెన్సీలో వాళ్ళ అమ్మగారికి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కాళ్ళలో రక్తం గడ్డగట్టిందా, తల్లలో రక్తం గడ్డగట్టిందా, ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇవి హెరిడిటరీ థ్రాంబోఫిలియాస్ అంటారు. ఈ హెరిడిటరీ థ్రాంబోఫిలియాసే మీకు ఎక్కువగా ఇన్హెరిట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ హెరిడిటరీ థ్రాంబోఫిలియాస్ కొన్ని రకాల క్లాటింగ్ టెక్నిక్స్ అంటామన్నమాట. ఈ క్లాటింగ్ టెక్నిక్స్ గనక మనం ముందుగానే ఐడెంటిఫై చేయగలిగితే వీటికి కొన్ని రకాల మందులు ఇస్తే వీ కెన్ కోప్ అప్ విత్ ద ప్రెగ్నెన్సీ. రైట్ డాక్టర్ గారు, కాలర్ సిద్ధంగా ఉన్నారు, అర్థం మాట్లాడతాం. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొంచెం పెద్దగా మాట్లాడతారా అండి? హలో, కొంచెం పెద్దగా మాట్లాడి మీ సమస్య ఏంటి డాక్టర్ గారితో చెప్తే క్లియర్గా. నా పేరు పారిజాత అండి. రైట్ అండి, సమస్య ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, సమస్య ఏంటి? సమస్య నాదేనండి, నాదే సమస్య. రైట్, డాక్టర్ గారితో మాట్లాడండి. థైరాయిడ్ 50 mg వాడుతున్నా. చెప్పండి అమ్మా. థైరాయిడ్ 50 mg వాడుతున్నా మేడం. అంటే ఫస్ట్ టైం బేబీ ఉన్నప్పుడు హార్ట్ సర్జరీ అయింది. ఎవరికైందమ్మా, బాబుకా మీకా? మీకే హార్ట్ సర్జరీ అయింది. కాదమ్మా, మీకు హార్ట్ సర్జరీ బైపాస్ అయింది అంటున్నారు. మీకు దీనికి ఏమైనా ఈకోస్ప్రిన్ కానీ, హెపారిన్ కానీ, అసిట్రామ్ కానీ ఇట్లా మందులు ఏమైనా వాడుతున్నారా, రోజు వేసుకునే మందులు? అసిట్రామ్ ఇచ్చారు. ఎంత ఎంజీ మీద ఉన్నారు? 2 mg 1 mg మీద ఉన్నారు కదమ్మా. సో మీరు ఒకసారి ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుంటే ఒకసారి మీ కార్డియాలజిస్ట్ని పోయి కలవండి. మీ హార్ట్ స్టేటస్ని చూస్తారు. ఒకవేళ హార్ట్లో ఇంకేమైనా బ్లాక్స్ ఉన్నాయా, ఎందుకు ఏంటి అనేది చూస్తారు. మీ హార్ట్ ఫంక్షనింగ్ కూడా బాగుంది అనుకుంటే జనరల్గా ప్రెగ్నెన్సీకి అలౌ చేస్తారు, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ మీకు హార్ట్ సర్జరీ ఎందుకు అయింది? ఏమైనా వాల్వ్ రీప్లేస్మెంట్సా, లేకపోతే రక్తం గడ్డగట్టి హార్ట్కి మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ లాగా అయ్యి ఏమన్నా అయ్యిందా? హలో, ఓకే, ఏం వాల్వ్ మూసుకుపోయింది అన్నారమ్మా? మైట్రల్ వాల్వా, అయోటిక్ వాల్వా? మైట్రల్ వాల్వ్.
అంటే ఇన్ జనరల్గా మీకు సర్జరీ చేశాక మీకు హార్ట్ కండిషన్ అంతా బాగున్నట్లయితేనమ్మా నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి అలౌ చేస్తారు, కానీ ఇంతే రిస్క్ మీకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువగా ఉంటుంది తల్లికి. కాబట్టి రిస్క్ అసెస్మెంట్ అనేది చేసి దెన్ మీకు సజెషన్ అనేది ఇస్తారు. థైరాయిడ్ వల్ల మీకు ఏం ప్రాబ్లం ఉండదు, థైరాయిడ్ కనుక కరెక్ట్ అయ్యున్నట్లయితే మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. కానీ మీ హార్ట్ కండిషన్ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందా నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో, మీ హార్ట్ రెడీగా ఉందా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ తీసుకోవడానికి అనేది ఒకసారి కార్డియాలజిస్ట్ని కలిసి చెప్పించుకుంటే దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. రైట్ డాక్టర్ గారు, మరి ఇందాక మన ఫ్యామిలీ హిస్టరీ గురించి మాట్లాడుకున్నాం, అబార్షన్స్ అవ్వడానికి ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా కారణం అయి ఉండొచ్చు అని. ఇప్పుడు మరి అబార్షన్ అవ్వడానికి పురుషుల పరంగా ఏమన్నా కారణాలు అయి ఉండొచ్చు అంటారా? అంటే కొన్నిసార్లు మనం ఎన్ని టెస్టులు చేసినా రికరెంట్ మిస్క్యారేజెస్కి ఒక్కొక్కసారి మనకి రీజన్ తెలియకపోవచ్చు. అట్లాంటి వాళ్ళల్లో మేము హస్బెండ్కి స్పర్మ్స్ అనేది ఒకసారి టెస్ట్ చేయిస్తాము. స్పర్మ్స్లో గనక మీకు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఉంటుందండి, అంటే స్పర్మ్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ కనుక కరెక్ట్గా మెయింటైన్ అయితే మీకు మిస్క్యారేజెస్ అనేవి తక్కువ ఉంటాయి. కొంతమందికి ఏమవుతాయంటే బికాస్ ఆఫ్ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ లేకపోతే వాళ్ళు పనిచేస్తున్న ఏరియాస్ వల్ల రేడియేషన్ వల్ల కానీ వీళ్ళకి ఏమవుతుందంటే స్పర్మ్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఆ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాల్సిన స్ట్రక్చర్ ముక్కలుగా బ్రేక్ అయిపోతుంది. డాక్టర్ గారు దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, కాలర్ సిద్ధంగా ఉన్నారు, అర్థం మాట్లాడుకుందాం. హలో 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 డాక్టర్ గారు, గుడ్ యూ ప్లీజ్ కంటిన్యూ. ఆ డిఎన్ఏ అనేది ఫ్రాగ్మెంట్ అయిపోతుంది, ఆ స్పర్మ్ స్ట్రక్చర్ అనేది కనుక మనకు కరెక్ట్గా లేకున్నట్లయితే ఆ డిఎన్ఏ కూడా స్పర్మ్తో లాగానే బ్రేక్ అయిపోతుంది. ఇట్లా బ్రేకేజ్ ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ మిస్క్యారేజెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనకి ఏ రీజన్ కనుక తెలియనట్లయితే హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ చేసి సెమెన్ కల్చర్ కూడా చేస్తాము, వాళ్ళకి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అని కూడా చేస్తాము. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఏదైనా రీజన్ దొరకచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది లాంగ్ టర్మ్ ఉంటుంది వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి కల్చర్లో మనకి ఇన్ఫెక్షన్ కనుక ఐడెంటిఫై అయితే ఆ ఇన్ఫెక్షన్ మనకు కనుక ట్రీట్మెంట్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకి రికరెంట్ మిస్క్యారేజెస్ ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళల్లో వాళ్ళకి ఏమైనా ఎక్స్పోజర్ ఉందా లేకపోతే ఇన్ఫెక్షన్ ఉందా, వాళ్ళకి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా అనేది చూసుకొని అవి కనుక కట్ డౌన్ చేస్తే మీకు ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది కూడా తక్కువయ్యి నార్మల్ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవ్వడం మొదలు పెడతాయి. అప్పుడు మీకు ఈ రికరెంట్ మిస్క్యారేజెస్ కూడా తగ్గుతాయి. రైట్ డాక్టర్ గారు, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అమ్మాయి ఫ్యామిలీ హిస్టరీ కాకుండా కొంచెం అబ్బాయి పరంగా కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి, చెక్ చేసుకోవాలి. రైట్, మరి తరచుగా ఇలా అవుతూ ఉన్నప్పుడు మీరు వారికి ఇచ్చే సలహాలు అలాగే మెడిసిన్ పరంగా కానీ ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ కానీ దాని గురించి మాట్లాడండి. ఫస్ట్ 3 మంత్స్లో కనుక మనకి అప్లా సిండ్రోమ్ అనేది కనుక ఐడెంటిఫై అయితే ఇది రక్తం గడ్డగట్టే తత్వం వల్ల వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాము. ఇది ఐడెంటిఫై అయిన వాళ్ళకి ఇంజెక్షన్స్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది. ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యాక కొన్ని రకాల కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది, బట్ వాళ్ళు 34 వారాలు దాటాక బేబీ అనేది మెచ్యూర్గా ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. అదే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి థైరాయిడ్ కరెక్ట్ చేస్తే ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది. కొంతమందికి మనం మాట్లాడుకున్నట్టు గర్భసంచిలో కనుక లోపాలు ఉన్నట్లయితే సెప్టమ్ ఉందనుకోండి, దాన్ని తెరలాగా అని చెప్పాను కదా, ఆ సెప్టాన్ని కట్ చేస్తే మిస్క్యారేజెస్ ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ ఆర్కియేట్ యూట్రస్ ఉందనుకోండి దానికి అక్కడ చిన్న హిస్ట్రోస్కోపీ ల్యాబ్ అనేది చేస్తాం, దానికి ఆ ఫైబర్స్ కనుక రిలీజ్ చేస్తే జనరల్గా ప్రాబ్లం అనేది ఉండదు. ఇవి కాకుండా ఈ 3 నుంచి 6 నెలల్లో మీకు వచ్చే సర్వైకల్ వీక్నెస్ అని చెప్పాను కదా, దాన్ని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని చెప్తాం. ఈ ఇన్కాంపిటెన్స్ ఉన్న వాళ్ళకి 12 వారాల నుంచి రెగ్యులర్గా స్కానింగ్ అనేది చేసుకొని ఆ సర్వైకల్ లెంత్ ఎంత ఉందనేది అసెస్ చేసుకోవాలి. ఈ సర్వైకల్ లెంత్ కనుక అసెస్మెంట్ కరెక్ట్గా ఉన్నట్లయితే, ఎప్పుడైతే 2.5 సెంటీమీటర్స్ కనుక సర్వైకల్ లెంత్ కన్నా తక్కువ ఉన్నట్లయితే వెంటనే మేము స్టిచ్ అనేది వేస్తాం, దీన్ని సర్వైకల్ స్టిచ్ అంటాము. ఈ సర్వైకల్ స్టిచ్ చేయడం వల్ల ఆ గర్భసంచి ముఖద్వారానికి స్ట్రెంగ్త్ అనేది పెరిగి ఆ ప్రెగ్నెన్సీని హోల్డ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. కొంతమందికి ఏమవుతుందంటే ఈ సర్వైకల్ స్టిచ్ వేసాక కూడా ఎక్కువగా వాళ్ళకి వీక్నెస్ ఇంకా ఎక్కువగా ఉండి వాళ్ళకి అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి ఫెయిల్డ్ సర్వైకల్ స్టిచ్ ఉన్న వాళ్ళకి అబ్డోమినల్ స్టిచ్చెస్ కూడా వేస్తాం. ఈ స్టిచ్చెస్ వేయడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ 34 వీక్స్ వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ వెయిట్ గురించి మాట్లాడాను, ఈ వెయిట్ కనుక మీరు కనుక తగ్గినట్లయితే ఈ మిస్క్యారేజెస్ అనేవి కూడా తగ్గుతాయి. అట్లే మీకు ఏమేమైనా అలవాట్లు ఉన్నాయా అనేది చూసుకోండి, ఈ అలవాట్లు కూడా మీరు తగ్గించుకుంటే మీకు మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. 1-5% శాతం మటు క్రోమోజోమ్ అనామలీస్ అని వస్తాయి, అది రోబర్ట్సోనియన్ క్రోమోజోమల్ అనామలీస్ అంటాం.
ఈ దీని వల్ల కూడా మీకు మిస్క్యారేజెస్ అవుతాయి. ఎవరికైతే 3 కన్నా ఎక్కువగా మిస్క్యారేజెస్ అయిన వాళ్ళకి ఇట్లాంటి కనుక క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ ఉన్నట్లయితే ఒకసారి మీకు డిఎన్ఏ టెస్ట్ అనేది మీకు చేస్తాం. క్రోమోజోమ్ అనాలిసిస్ ఫర్ ద క్యారియోటైపింగ్ ఫర్ ద మదర్ అండ్ ఫాదర్ కూడా చేస్తాం. దాంట్లో మీకు ఏమైనా జీన్స్ కనుక ఉన్నట్లయితే దాన్ని కనుక డిటెక్ట్ చేస్తే దానికి తగిన ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. రైట్ డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఒకసారి అబార్షన్ గురించి మాట్లాడుకుంటే కొంతమంది కొంచెం గ్యాప్ తీసుకొని ట్రై చేద్దామని అవాయిడ్ చేస్తుంటారు, కొంతమందికి ఏమో బేబీ ఎదుగుదల లేక అబార్ట్ చేయడము చేస్తుంటారు. అసలు బేబీ ఎదుగుదల అవ్వకపోవడానికి కారణాలు ఏంటి అబార్ట్ చేయడానికి? మోస్ట్లీ బేబీ ఎదుగుదల లేకపోవడానికి కారణం ఇందాక నేను చెప్పినట్టు క్రోమోజోమల్ అనామలీస్ ఎక్కువ ఉంటాయి. ఈ క్రోమోజోమల్ అనామలీస్కి కారణము ట్రైజోమి 16 కానీ ట్రైజోమి 18 కానీ ట్రైజోమి 21 కానీ ఉంటాయి. సో కానీ ఒకసారి కనుక మీకు ఇది వచ్చినట్లయితే రెండోసారి రిపీట్ అయ్యే శాతం చాలా తక్కువ. ఎవరికైతే ఈ రాబర్ట్సోనియన్ ట్రాన్స్లొకేషన్ అనేది వాళ్ళ క్రోమోజోమ్స్లో ఉంటుందో అట్లాంటి వాళ్ళకి ఇట్లా రికరెంట్గా మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అయిన వాళ్ళకి మేము జనరల్గా ఈ టెస్ట్ అయితే చేయము, ఫీటస్ని కూడా టెస్ట్ చేయము. కానీ రెండోసారి అయిపోయాక మూడోసారి కూడా అవుతున్న వాళ్ళకి ఆ అబార్ట్ చేసిన ఫీటస్ ఉంటుంది కదా, ఆ ఫీటస్ని బేబీని క్రోమోజోమ్ అనామలీస్కి పంపిస్తాం. ఈ అనాలిసిస్లో కనుక మనకి ఏదైనా తెలిసినట్లయితే మదర్కి ఫాదర్కి కూడా క్యారియోటైపింగ్ చేసి దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వచ్చా లేదా అనేది చూస్తాం. చాలా వరకు వీళ్ళకి కనుక ఆ క్రోమోజోమ్స్లో ఆ ప్రాబ్లం ఉన్నట్లయితే ఆ ఎగ్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జనరల్గా వీళ్ళు మళ్ళీ కన్సీవ్ అయితే ఇట్లా మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి మేము వాళ్ళకి సంబంధించిన తెలిసిన వాళ్ళల్లో కానీ ఎవరిదైనా సరే ఎగ్ డొనేషన్ కానీ లేకపోతే స్పెర్మ్ డొనేషన్ కానీ అనేది తీసుకోవాల్సిన అవకాశం వస్తుంది. ఇట్లాంటివి వచ్చే అవకాశం చాలా తక్కువ, కానీ వచ్చినప్పుడు ఇట్లాంటి ఆప్షన్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. రైట్ డాక్టర్ గారు, ఇలా తరచుగా అవుతున్నప్పుడు మరి వాళ్ళకి ఇంకా వాళ్ళ ఓన్గా పుట్టరు వాళ్ళకి, అంటే బేబీ వాళ్ళ కడుపులో ఉంచి అవ్వదు అనుకున్నప్పుడు అయ్యువై అలాంటివి వెళ్ళాలా లేదు వాళ్ళకు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ఇప్పుడు చూడండి, మనకి రీజన్ కనుక తెలిసినట్లయితే దానికి రీజన్కి ట్రీట్మెంట్ ఇస్తాం. ఓన్లీ ఎక్కడైతే ఐవీఎఫ్ చేయించుకోవాల్సిన అవసరం వస్తుందంటే ఇట్లా రాబర్ట్సోనియం ట్రాన్స్లొకేషన్ ఉన్న వాళ్ళలో ఒక్కటే ఐవీఎఫ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ ఐయుఐ అనేది జనరల్గా హస్బెండ్ స్పెర్మ్ తీసి గర్భసంచిలో వేయడాన్ని ఐయుఐ అంటారు. కానీ ఇట్లాంటి వాటిల్లో కూడా మీకు ఆ క్రోమోజోమ్ అనామలీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఐయుఐ అనేది సజెస్ట్ చేయము, ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే ఇది ప్రీ జెనెటిక్ డయాగ్నోసిస్ అనేది ఒకటి పీజీడి అనేది చేస్తాము. దీన్ని ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాక వాళ్ళల్లో నుంచి ఒక సెల్ తీసుకొని ఆ ఎంబ్రియోస్ నుంచి ఒక సెల్ తీసుకొని ముందుగానే అనలైజ్ అనేది చేస్తాము. అనలైజ్ చేసి వీళ్ళకి ఇట్లా వచ్చే అవకాశం ఉందా లేదా అని ముందుగానే తెలుసుకుంటాము. ఇట్లాంటి వాళ్ళల్లో ఎవరికైతే రికరెంట్ అయ్యి వాళ్ళల్లో క్రోమోజోమ్ అనామలీస్ ఎక్కువగా ఉన్నాయి, మదరు ఫాదర్లో క్యారియర్ టైప్లో అబ్నార్మాలిటీస్ ఉన్నాయి వాళ్ళల్లోనే ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. రైట్ డాక్టర్ గారు, మరి ఇలా తరచుగా అవుతూ ఉంటే లోపల ఏదో సమస్య ఉంది తల్లికి అనుకోవాలి, మరి ఇలాంటప్పుడు వాళ్ళకి పుట్టిన బిడ్డకి ఫర్దర్గా ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా లేదు అందరి పిల్లల్లాగే హెల్దీగా ఉంటాడు? వన్స్ మీరు కన్సీవ్ అయ్యాక ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది ట్రీట్మెంట్ మనం ఐడెంటిఫై చేశాక, కాజ్ ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇచ్చాక జనరల్గా పిల్లలందరూ బాగానే ఉంటారు. కొంతమందిలో మట్టు గ్రోత్ రిస్ట్రిక్షన్ వస్తుంది. అంటే గ్రోత్ రిస్ట్రిక్షన్ అంటే బరువు ఉండాల్సిన బరువు కన్నా తక్కువ ఉంటారు. అంటే మామూలుగా 34 వారాలు తీసుకోండి, 2.3-2.4 కేజీల బరువు ఉండాలి. అట్లా కాకుండా 1.8 కేజెస్, 1.9 కేజెస్ ఉంటుంది. ఇవి ఒక్కటే వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా ఎవరికైతే అప్లా సిండ్రోమ్ ఉందో, ఎవరికైతే రక్తం గడ్డ కట్టే తత్వం ఎక్కువగా ఉందో ఇట్లాంటి వాళ్ళల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటివి వచ్చినప్పుడు మనము బేబీని బయటకు తీసుకొచ్చాక బేబీ గ్రోత్ అనేది బాగా ఫైన్గానే ఉంటుంది, వాళ్ళల్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇంకొకటి బీపీ కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం వచ్చిన వాళ్ళకు కూడా గ్రోత్ రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. అంటే కడుపులో పిండం బరువు పెరగలేకపోవటం, అట్లాంటి వాళ్ళకి చూసుకొని బ్లడ్ సప్లై ఆల్టరేషన్స్ ఏమన్నా వస్తున్నట్లయితే ఇమీడియట్గా డెలివరీ చేసి ఎన్ఐసీయూలో పెడితే జనరల్గా బేబీస్ అన్నీ బాగానే ఉంటాయి. మనం వెరీ రేర్గా వాళ్ళకి మెంటల్ రిటార్డేషన్ కానీ లేకపోతే అనామలీస్ కానీ చూస్తాము. రైట్ డాక్టర్ గారు, రికరెంట్ అబార్షన్స్ గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. 100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.